వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. 69 రోజుల పాటు ఊరించి ఊరించి మరీ మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఆ సంబరంలో ఉన్న మంత్రులకు సరికొత్త షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు వారికి నమ్మకస్తులు ఇష్టమైన వారిని పిఎస్గా మరో ఇద్దరు పిఆర్ఓలుగా ఎంపిక చేసుకోవడం అలవాటు. కానీ అందుకు కూడా చెక్ చెబుతూ కేసీఆర్ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శులుగా వ్యవహరించిన పిఎస్ని తానే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. కావాలంటే పిఆర్ఓల విషయంలో మీ ఇష్టం అంటూ సంకేతాలు ఇచ్చారు. మంత్రి ఎవరైనా వారి పేషి ఏదైనా సర్వం చక్రం తిప్పేది పిఎస్లే. అలాంటి పిఎస్లను తాను ఎంపిక చేసిన వారిని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రతి మంత్రి పేషీలో ఏం జరుగుతుందన్న విషయంపై లైవ్లో తెలిసే పరిస్థితి. మంత్రులు ఎక్కడకు వెళ్లారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలిశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి నోటీస్ లేకుండా ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా లాంటి విషయాలే కాదు, చిన్న చిన్న అంశాలు సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కేసీఆర్ నిర్ణయం ఉందన్నమాట బలంగా వినిపిస్తోంది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కేసీఆర్ ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రతి నిర్ణయం వెనుక మరో లెక్క ఏదో ఉండేలా ఆయన నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా నిర్ణయం ఉందని చెబుతున్నారు కొంతమంది. మంత్రులుగా తమకు అవకాశం లభిస్తే పిఎస్లు పిఆర్ఓలుగా ఎంపిక చేసుకుంటామని మాట ఇచ్చిన పలువురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం షాకింగ్గా మారిందని చెప్పక తప్పదు. ఇది నియంత్రణ పాలన అనాలో లేక నిరంకుశ పాలన అనాలో అని ఎవరూ బయటికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు మదన పడుతున్నారు కొత్త మంత్రులు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Y5TV.